తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం దాతల సాయంతో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన కీర్తి శేషులు జంగిట లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థంతో ఆయన సతీమణి సునీతమ్మ ఉభయ దాతగా వ్యవహరించారు. अम्मवारी दर्शनार्थम आलयानिकी वच्चिन सुमारु 500 मंदिकी पैगा भक्तुलु अम्मवारी अन्नप्रसादानी सद्विनियोगं चेसुकुन्नारु. ई क्रममलो उभय दातलकु आलय धर्मकर्त जगन मोहन रेड्डी लक्ष्मी कवितम्म दंपतुलतो पाटु वारी कुटुंब सभ्युलु अन्नप्रसादानी भक्तुलकु वड्डिंचारु. ई संदर्भंगा उभय दातलकु नलपरेड्डी कुटुंब सभ्युलु कृतज्ञतलु तेलियजेशारु. दातल सायंतो कोनसागुतुन्न ई अन्नप्रसाद विनियोग कार्यक्रमानिकी दातल नुंची आदरण वस्तुंदन्नारु. అమ్మవారి ఆశీస్సులను అందుకుంటున్న భక్తులు అడక్కుండానే దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాటి బాలకృష్ణారెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, వాకా విజయభాస్కర్ రెడ్డి, గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, సుధాకర్ స్వామి, పనగ సాయి, వెంపులూరు బాబురావు, తుమ్మగుంట భాస్కర్, ఉద్దండి ధనుంజయ ఆచారి, ఆలయ కమిటీ సభ్యులు వెంకట కృష్ణయ్య, సాయి, సుధీర్, సందీప్, కావలి ప్రకాష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలసి ఉన్నటువంటి కోట పట్టణం వెలసి ఉన్నటువంటి వరాల తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి కోటమ్మ తల్లి ఈ దేవస్థానంలో ఈ పుణ్యభూమిలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమం కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2021 డిసెంబర్ నుంచి ఎంతో చక్కగా దాతల దాతృత్వంతో ఈ మహాయజ్ఞ అన్న ప్రసాద యజ్ఞ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ ఈనాటికి 2021వ తేదీ నుంచి సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని హృదయపూర్వకంగా అమ్మను ప్రార్థన చేస్తూ ఈరోజు దాత వచ్చి వరగల వాస్తవ్యులు జంగిటి కీర్తి శేషులు జంగిటి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థంతో వారి శ్రీమతి జంగిటి సునీతమ్మ ఈరోజు ఆమె వాళ్ళ భర్త జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కావున వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యాలు ట్రస్ట్ వేసుకోవడంతో పాటు పాటు ఆనందంగా ఉండాలని
మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పటి వరకు ఎంతమందో దాతలు సహకరిస్తున్న దాతలందరూ కూడా అందరిని కూడా అమ్మ ఆదరిస్తూ ఉంది ఎందుకంటే ఊరికనే భగవంతుడు ఏ ఒక్క రూపాయా దక్షిణ రూపాయలు తీసుకో వాళ్ళకి ఏదో యోగమంటారు కాబట్టి వాళ్ళ క్షేమాలు కోరి అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది అందువల్ల మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు ఒక పర్స్ దొరికిందన్నమాట ఆ పర్సులో ఈరిపోయిన సునీల్ అనే అబ్బాయి పర్స్ ఆ అబ్బాయి ఎక్కడెత్తి కొంటున్నాడో తెలియదు డెబిట్ కార్డు ఇవన్నీ కూడా 4 గంటల పైన పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాం అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు